వస్తాను. మరిగా చూసుకో, కొంచెం ఉప్పు, ఇది మైదప్పిండి, మైదప్పిండి కొంచెం ఉప్పు వేయాలి. కొంచెం వంట సోడా, కొంచెం నెయ్యి, ఒక 2 స్పూన్లు నెయ్యి పోయాలి. ఈ 3 కప్పులు కాబట్టి నేను 3 స్పూన్లు వచ్చిన. కొంచెం పెరుగు గిలా కొట్టిన, మంచిగా సల్ల లెక్క గిలా కొట్టి పోసుకుంటే మంచి కలుతుంది అంతటా. ఎందుకు తీయాలి నీళ్ళు, కొంచెం నీళ్ళు పోసి కలపాలి, ఇట్లా రావాలి పిండి. ఇట్లా ముద్దకు వచ్చాక కొన్ని కొన్ని పోయాలి. చపాతి పిండిలాగా కలపాలి. ఇట్లా 5 నిమిషాలు ఇట్లా కలుపుతూనే ఉండాలి. ఒక 1/2 గంట సేపు మూత పెట్టి పెట్టాలి. అరగంట తర్వాత దీన్ని మంచిగా కలుపుకోవాలి. ఇట్లా పిండి బాగా విసికి ఇట్లా వేసుకోవాలి. కొంచెం పొడి పిండి చల్లాలి. కొంచెం పొడి పిండి చల్లిన,
వీలైనంత సన్నంగా తాలవాలి, వీళ్ళ తాలవాలి. సన్నంగా తాలవాలి. ఇప్పుడు కొంచెం నెయ్యి రాయాలి. కొంచెం పొడిపిండి చల్లాలి. కొంచెం నీళ్ళ పదం పెట్టాలి.
ఇప్పుడు కొంచెం మంట ఎక్కువ పెట్టాలి. ఆనకం లేయాలి. ఒకటి మంచి ఖచ్చింది కదా, ఇంకో వైద్యం